పార్టీ ఓవరాల్గా మనం చూసుకుంటే ప్రస్తుతం విశాఖ నుంచి జనసేనాని బయలుదేరారు. ఆయన విజయనగరంకి మరి కాసేపట్లోనే చేరుకోబోతున్నారు. ఇక జనసేనాని పర్యటన సందర్భంగా అక్కడ కొంత కోలాహలం నెలకొందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇళ్ల స్థలాలకు సంబంధించి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ప్రస్తుతం అక్కడ వారంతా కూడా జనసేనాని రాక కోసం వెయిట్ చేస్తున్నారు. కొంతమందికి సొంత స్థలంలోనే ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే కొంత అవకతవకలు జరిగినట్టు చెప్తున్నారు. తమకు నిర్మాణానికి సంబంధించినటువంటి అమౌంట్ రావాలి, శాంక్షన్ అయింది ఒక రకమైనటువంటి అమౌంట్, అయితే తమకు చూపించింది మా అకౌంట్లోకి వచ్చింది ఒక రకమైన అమౌంట్ అంటూ కూడా బాధితులు వాపోతున్నారు. ఇప్పటికే తాము స్పందన కార్యక్రమం కలెక్టర్ని కలిసి స్పందన కార్యక్రమంలో కూడా తాము విన్నవించాం, అధికారుల చుట్టూ తిరిగాం, తప్పితే ఎవరు కూడా మాకు సరైన సమాధానం చెప్పట్లేదు, కనీసం పవన్ కళ్యాణ్ అయినా న్యాయం చేస్తారన్న నమ్మకంతో తాము ఇక్కడికి వచ్చామంటూ కూడా బాధితులు చెప్పడానికి మనం చూస్తాం. అంటే చిన్న వయసు వారి నుంచి పండు ముసలి వరకు కూడా ఈ మొత్తం ఈ స్థలాల్లో జగనన్న ఇళ్ల స్థలాల్లో జరిగినటువంటి అక్రమాలకు సంబంధించి వారంతా కూడా పవన్కు విన్నవించుకునేందుకు అక్కడికి వచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం. నిజమైన లబ్ధిదారులంతా కూడా పక్కకు పోయారు. లబ్ధిదారులు కాని వారంతా కూడా ప్రస్తుతం అక్కడ కొంతమంది స్థలాలు పొందిన పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఒకరి స్థలంలో మరొకరికి ఇళ్ల నిర్మాణం కూడా చేపడుతున్నారు. ఇదంతా కూడా అన్యాయం జరుగుతుంది తమకుంటూ కూడా వారు వాపోతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం. ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే మరి కాసేపట్లోనే విజయనగరానికి చేరుకోబోతున్నారు. అక్కడ ఆయన లబ్ధిదారులతో మాట్లాడబోతున్నారు.